శ్రీమతే రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది. సత్యమటంచును నా మనములో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతును. యోనిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేని అస్మద్గురోద్భగవతుస్యదయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. భగవద్ రామానుజుల వారు శిష్యకోటితో అలా శ్రీకూర్మ క్షేత్రమును వైష్ణవక్షేత్రమని నిరూపించి అక్కడ నుంచి తరలి శ్రీరామతీర్థము దాటి పద్మనాభగిరి కడ గోస్తని నదిని గడిచి సింహగిరిగాంచే సంయమి సింహుడనుచో అలా శ్రీకూర్మము నుండి బయలుదేరి శ్రీరామతీర్థము అనేటటువంటి పుణ్యక్షేత్రము అక్కడ నుండి కదలి సింహగిరి వేంచేశారు. గోస్తని అనేటటువంటి ఒక నదిని దాటి వచ్చారు అన్నారు. శీతల కల్లోల శీకరాప్యాయుత తీర రుహానేక భూరుహంబు నిత్యర్ష సంభృత నీవారధాన్యారి షష్టభాగాంచిత సైకతంబు క్రౌంచ కారండవ కలహంసవక కోక సంతత క్రేంకార సంకులంబు పుల్ల పద్మరంద భూది పానోన్మత్త భృంగాంగనాగీత మంగళంబు మత్స్యకూర్మాది విహృతి నిర్మల జలంబునైనా పద్మాకర శ్రేష్టమతటగాంచి వాసముందెను యతిరాజు వాసిననుచో. అక్కడ ఒక పద్మాకరం, ఒక దివ్య సరస్సు, దానిని చూశారు. అనేకమైనటువంటి ఆ తీరంలో ఉన్న వృక్షములు, అలాగే సైకత భూములు, ఇసుక తిన్నెలు, జలపక్షులు, పద్మముల యందు మరందమును తాగి గానం చేసేటటువంటి తుమ్మెదలు, మత్స్యము, కూర్మము మొదలైనటువంటి ఆ జల జంతువులు కలిగినటువంటి దివ్య పద్మాకరాన్ని చూశారు స్వామి అతట. ప్రహ్లాదు జలధి లోపల ముంచి అతనిపై పడవరేసిన దాని బాపి తండ్రి పాహిమాం శ్రీశయన్ భక్తోక్తి విని వేగ నురికి నిద్దానిపై ముర విరోధి ఏతమెత్తినగతి నెయ్యదిప్పటికైన తూర్పున మిర్రుగా తోచుచుండు సింహాద్రినామంబు చెల్లు నిద్దానికి సింహస్వరూపంబు చెందుక తన ధారలిరువది నాలుగు తనరు నిందు నట్టి సింహాద్రి చెంతల అత్తటాక నికటమందున యతిరాజు నిలిచిననుచూ. ప్రహ్లాదుడిని సముద్రములో ముంచి ఈ పర్వతాన్ని ఆ పైన వేశాడట నా హిరణ్యకశిపుడు. అలాగే పాహిమాం పాహిమాం అంటూ ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఇక్కడికి వచ్చి ఉరికాడు ఆ స్వామి దీని మీదకు. అలాగే యాతాము ఎత్తినట్లుగా తూర్పున మిర్రుగా తోస్తూ ఉంటుందట. అలాగే సింహాద్రి అనేటటువంటి నామము చెల్లుతూ ఉన్నది సుమా, సింహస్వరూపంతో ఉన్నందువలన 24 సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నవి ఆ సింహాద్రి మీద. అక్కడ ఈ తటాకము, దివ్య తటాకము యొక్క సన్నిధానమునందు నిలబడి ఉన్నారు యతిరాజులు. ఆ రాత్రి గడప కళ్యం బంధు మేల్కాంచి ఆజ్ఞావిధి అనర్చి అచటనున్న శ్రీ జనార్దను చూసి సింహాద్రిపైకెక్కి కోవెల చెంది యగ్గురువరుండు తిరుచుట్టి మాలలో తిరిగి శ్రీ భండారమందు వసించు పద్మాలయకును ప్రణుతియునర్చి సుపర్ణాలయముకడు సేవించి లోజొచ్చి శ్రీ పురూరు మందిరం బందు నెలకొన్న సుందరాంగు శ్రీ వరాహ నృసింహ సుశ్రీకు చూసి భూరి వేదాంత సూక్తుల పొగడిననుచు. ఆ రాత్రి ఆ పద్మాకర సమీపంలో నివసించి తెల్లవారుజామునే లేచి ఆజ్ఞావిధులు అంటే సర్వేశ్వరిని ఆజ్ఞతో కూడినటువంటివి, గురు పరంపరతో నిద్రలేవటము, స్నాన సంధ్యాదులు ముగించుకున్నారు. జనార్దనుడిని అక్కడ దర్శించటానికై
ఆ సింహాద్రి మీదకు ఎక్కారు. అక్కడ శ్రీభాండారము అందు పద్మాలయ లక్ష్మీదేవి నివసిస్తూ ఉన్నది. ఆమెకు నమస్కరించి సుపర్ణాలయము అంటే ఆ గరుడాళ్ళు వారు ఉన్నటువంటి ధ్వజస్తంభము దగ్గర నమస్కరించి పురూరవుడు నెలకొల్పినటువంటి పురూరవుడు ఉన్నటువంటి మందిరము దానిని కూడా చూసి అక్కడ వరాహ నరసింహస్వామి రెండు విధములుగా వరాహము నరసింహము కలిసి ఒకే రూపము చెంది ఉన్నటువంటి ఆ శ్రీశుడిని చూసి అనేక విధములుగా స్తోత్రములు చేశారు. ఆయన చందనోత్సవం ఆ స్వామికి చందనము అలదుతూ ఉంటారు సంవత్సర కాలము, తర్వాత తీసేస్తూ ఉంటారు. అటువంటి ఆ వరాహస్వామిని దర్శించారు, వరాహ నృసింహుడిని. పాతాళమందున ప్రహ్లాదుడర్చించు పాద పద్మంబులు భవహరములు మోకాటి చంతన మోఘమై ద్రవించు బోయ తూపున నేయు గాయముకటి సరసకేళులజారు స్వర్ణచేలము మలజారనీయక పొట్టు సవ్యకరము పక్షిరాజుకు సుధాపానంపు చేయించు దక్షిణ పాణి పద్మంపు సొంపు మూడు భంగుల తిరుమేను మూడు కనులు కొంద పుష్పంపు సాయల కొలుసు జడలు సటలుగని యువ్యనై అతి చంద్రుడనుచు. ఆ పాతాళంలో ఆ పాదములు ఉంటాయి, ఆ స్వామి పాదములు. అక్కడ ప్రహ్లాదుడు సేవిస్తూ ఉంటాడు ఆ మోకాళ్ళ వరకు. ఆ కొండలోనే లోపల ఉన్నటువంటి యొక్క దివ్యస్వరూపం అది. అలాగే స్వర్ణచేలము సరసకేళి లక్ష్మీదేవితో కేళి లోలుడైనప్పుడు జారిపోయేటటువంటి ఆ వస్త్రమును ఒక చేతితో పట్టుకున్నట్లుగాను, అలాగే పక్షిరాజు గరుత్మంతుడు ఆయన సుధాపానము చేయించినట్లుగా అమృతపానం చేసినటువంటి వాడు గరుత్మంతుడు ఆయనకి ఆ అమృతాన్ని తాగించేటట్లుగా కుడి చేయి కూడా అలా చూపిస్తూ మూడు భంగుల మూడు విధములుగా అంటే త్రిభంగిగా అలా నిలిచినటువంటి తిరుమేను దివ్య శరీరము మూడు కళ్ళు కుందపుష్పము తెల్లని జడలు సటలు తెల్లని సటలు ఆ సింహపు జటలు అవి చూసి చాలా సంతోషించాడు ఆయన. శ్రీమద్వరాహ నృసింహ ప్రసాదంబు లభించి వెల్వడి లక్ష్మణార్యుడు ఆస్థాన మండపమందొక బ్రాహ్మణు అతి రాజసుని కృష్ణమార్యు విష్ణుభక్తిగని ఇట్లు బలిక మీరు ఈ రాత్రి గానము సేయమీ కనుల ముగిని హరియాడా అతని నిట్లడుగుడి ఎంబెరుమానారని ఎడు ఎతి మన ఎడలకు వచ్చి దిగుండే అతనికి పరమపదము కలుగునా కలగదాయని తెలియనడిగి తెలుపు మా మాట మాకని పలికిననుచు. ఆ వరాహస్వామి ప్రసాదము లభించి బయటికి వస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆస్థాన మండపంలో ఒక బ్రాహ్మణుడు రెడ్డెరకం వేసి కూర్చొని ఉన్నాడట. దీన్ని గౌరవించలేదు రామానుజాచార్యుల వారిని. సామాన్యంగా వైష్ణవం దృష్ట్వా వైష్ణవుడు వైష్ణవుని చూస్తే ప్రణమే దండవద్భువి అన్నట్లుగా నమస్కారం చేయాలి. మరి ఆశ్రమము కూడా సన్యాసాశ్రమము కనుక గొప్ప ఉత్తమాశ్రమం వీరిది. పైగా జగద్గురువులు వీరు. వీరిని చూసి ఏమాత్రము కూడా గౌరవించలేదు. గౌరవించకపోతే అలా వదిలేస్తే అతడు తన యొక్క పాపకర్మలు అనుభవిస్తూనే ఉంటాడని అతడిని బాగు చేయాలి అని కలిగింది వీరికి. కలిగి అన్నారట అతనితో కృష్ణమాచార్యులట, ఆయన తాండవ కృష్ణమాచార్యులు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు స్వామి ప్రత్యక్షం కదా? అవును, నేను పాడుతూ ఉంటే ఆయన ఆడుతూ ఉంటాడు. అయ్యా, మరి ఒక యతి వచ్చాడు ఇక్కడికి, ఎంబెరుమానారంటారు దక్షిణ దేశం నుంచి వచ్చాడు, ఆయనకు మరి మోక్షం ఉన్నదా లేదా అని అడిగి చెప్పండి, ఈ రాత్రి అడిగి చెప్పండి, రేపు నేను వస్తాను మీ సన్నిధికి అన్నారట. నా వంటి భక్తుడి నరులందులేడని గర్వితుడయ్యుండుక తన తండు ఆ శేషమూర్తిని యతి మాతృగా నుంచి ఉపకరించదనని ఊహ చేసి అట్లు నచ్చదనని అతడు పలికిన ఎంత తిరుచుట్టుమాలలో దేశికేంద్రుడు ఈశాన్య భాగం అందించుక కాలము గోష్ఠి అనర్చి సంతుష్టి పెనగా ప్రక్రమము చేసి దిగివచ్చి వాసమంది అచ్యుతారాధనము చేసి ఆరగించి గడపన రాత్రి పూర్వార్య కథలనుచు. అలా గర్వించి ఉన్నాడు నా వంటి భక్తుడు, ఎవడూ లేడు అని. అలాగే తెలుసుకుంటా, తెలుసుకుని చెబుతా
అన్నాడు. సరే, ఆయన అక్కడ ఒక ఈశాన్య భాగంలో గోష్ఠి అందరూ ప్రవేశించి ఉండగా భగవద్ కళ్యాణ గుణానుభవము అక్కడ చేశారు. వారు దివ్య సందేశములన్నీ కూడా భగవంతుని యొక్క సందేశములన్నీ తెలియచేశారు. అక్కడ గోష్ఠి చేశారు. తర్వాత ప్రక్రమము ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చారు. ఆ రాత్రి పూర్వుల యొక్క కథలు, అక్కడ మహాభక్తుల యొక్క చరిత్రలతో అచ్యుతారాధన చేశారు. హాయిగా విశ్రమించారు స్వామి రామానుజులు శిష్యగణంతో. అంతట కృష్ణార్యుడు ఆ రాత్రి హరిమోల తాళంబు వీణ హస్తములు భూమిని పాడ నరహరి ఆడుచుండెడు వేళ ఇతిరాజు వృత్తాంతమంత తెలుపా. అలా ఈయన పాడుతూ ఉంటే ఆయన ఆడుతూ ఉన్నాడు. అతనికి కలుగగా అనాథడిచ్చిన వారికందరికి మోక్షమబ్బు ధ్రువము. మోక్షమా? అతనికేంటయ్యా? అతడు ఇచ్చిన వారికి కూడా మోక్షమే. ఆ కృష్ణమార్యుడు ఆ యతిపతి దొడ్డవాడనుచు తెలిసి అబ్బో పర్వాలేదైతే చాలా గొప్పవాడే అనుకొని తెల్లవారిన తర్వాత మళ్ళీ కూర్చొని ఉన్నాడు. మళ్ళీ రామానుజాచార్య స్వామి వారు వచ్చారు. అయ్యా అడిగారా అని అంటే అడిగానయ్యా, పర్వాలేదని చెప్పాడు స్వామి. ఏం పర్వాలేదులే, నీకు మోక్షము ఉంది అన్నాడు. అంటే అయ్యా సరే బాగానే ఉంది, కలుగునో లేదో మోక్షంబు నీకు అడుగుమి, మరి తమరికి మోక్షం ఉందో లేదో అది కూడా తెలుసుకోండి అన్నారట. అంటే నాకేమిటయ్యా మోక్షం ఏంటి? హరిని కన్నుల మ్రోల నాడింపగల మాకు సంశయమేమి, ఆయన్ని నా కను సైగల చేత ఆడిస్తూ ఉన్నా నాకేమీ సందేహం లేదు. అయినా సరే తెలుసుకు చూడండి, కొంచెం బాగుంటుంది కదా, నమ్మకం ఏర్పడుతుంది, తెలుసుకోండి తమకుందో లేదో అలాగే అని చెప్పారు. అలాగే మరలా ఈశాన్య భాగమునందు ఆ వేదాంత కాలక్షేప గోష్ఠి చేసి వారు కొండ దిగి వచ్చారు. ఇప్పటికీ కూడా అక్కడ ఆ భాగానికి నమస్కరిస్తూ ఉంటారట. తర్వాత ఆ రాత్రి హరికడ కరిగి కృష్ణార్యుడు, ఆ రాత్రి మళ్ళీ మామూలుగానే ఆ గీతముల చేత సంతసింప చేశాడు స్వామిని. ఆయన ఆడుతూ ఉన్నాడు, ఈయన పాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత స్వామి, మరి నాకు మోక్షం ఉన్నదా లేదా అన్నాడట. నాకేం సందేహం లేదనుకోండి, నాకు మోక్షమే, కానీ ఆ సన్యాసి అడగమన్నాడు అందుకని అడుగుతున్నాలే. అంటే ఆయన అన్నాడు, సరే ఒక మాట చెబుతా విను, ముక్తి నా సొమ్మని ముల్లోకములెరుంగు మూల స్మృతులు వేదజాల మెరుగు ఆ ముక్తి అయ్యే పరాయత్తము. కానీ ఇప్పుడు మోక్షము నీకు ఇద్దామంటే ఇదివరకు ఇది నా సొమ్మే, కానీ వేదాల దగ్గర నుంచి అన్నీ చెబుతూనే ఉన్నాయి, ఇప్పుడు మాత్రం పరాయత్తం అయిపోయింది, నా దగ్గర లేదయ్యా, ఇప్పుడు నా నుంచి వెళ్ళిపోయింది సుమా. ఎక్కడికి వెళ్ళిపోయిందంటావా? ఎంబెరుమానారుకిచ్చితి, ఆ రంగనాథుని రూపంలో కూడా ఉన్నది నేనే కదా. దక్షిణ దేశంలో మాకు ఒక దివ్యాలయం ఉన్నది, అక్కడ ఈయనకి ఇచ్చేసా, ఉభయ విభూతులు కూడా ఈయనకి ఇచ్చేసాను, ఇక ఇప్పుడు ఇచ్చి ఇయ్యటమే తప్ప నాకు తీసుకోవడం తెలియదు సుమా. కనుక మరి ఇప్పుడు ఏం చెప్పమంటావు నన్ను? ఇప్పుడు నేనేమి చెప్పగలిగేది లేదు అన్నాడట. అయ్యో స్వామి అదేమిటయ్యా, నిన్ను సేవిస్తూ ఉన్నటువంటి నాకు మోక్షం ఉందో లేదో తెలియదంటూ ఉన్నారేమిటది స్వామి, అంటే మరి ఏం చేయను నేను? ఆ లక్ష్మీదేవికి కూడా ఇప్పుడు నేను ఏమీ చెప్పలేని స్థితి నాది, అలాంటిది నీకేం చెబుతానయ్యా, రామానుజుల వారికి ఇచ్చేసాను నేను, ఇప్పటికి నేనేం చేయలేను అని చెప్పి ఆయన మౌనం వహించాడు. అయ్యయ్యో ఎంత పని చేసావయ్యా, కలకాలము నీ దగ్గర ఈ గీతములు కవితలు పాడి నీకు ఇంత చేస్తే ఇప్పుడు నన్ను ఈ రకంగా అంటూ ఉన్నావా? దొడ్డ భక్తుడను నేను, కడప ముంగిటి కల్పకంబని తలతో నిన్ను నా ముంగిటి కల్పకం కల్పవృక్షం అనుకున్నా, నా ముంగొంగు పసిడి అని మురియుచుందు ఆ కొంగున కట్టుకున్నటువంటి బంగారం అనుకున్నాను స్వామి నిన్ను. భక్తి భావనలన్నీయు బదట కలిసే మాయ సన్యాసి నిన్నే మరులు గొల్పే. ఆ మాయ సన్యాసి ఏమి మాయ చేశాడయ్యా,
శైశవమాదిన స్వామివి నీవని నమ్మితి, బాల్యము నుండి కూడా నీవే నా స్వామివని నమ్ముకున్నాను సుమా, ఇంత పనిచేసావా, ఏమి స్వామి ఎలా చేసేసావు, ఈ విధంగా చేస్తే మరిది ఎలాగూ, ఇది ఎలా ఒప్పుకుంటుంది, శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది, మరి నీ భక్తులని నీవు రక్షిస్తానని చెప్పావు కదా, అంటే ఏం చేయమంటావయ్యా నన్నప్పుడు, నీవు పాడిన దానికి నేను ఆడిన దానికి సరిపోయింది సుమా, భువి చరాచర రూపములు రెండు మాకగు, చరాచర రూపములు కదిలేది ఒకటి ఉంది, కదలనిది ఒకటి ఉంది, కదలనిది ఈ రూపము, కదిలేది చర విగ్రహము దొడ్డ సన్యాసి రూపము, నా కదిలే రూపమే ఆ రామానుజులు అంటే, ఎవరో కాదు అది నా కదిలే రూపం సుమా, కనుక అస్మత్స్వరూపు రామానుజాచార్యాక్ష శాస్త్రోక్తి యతి సదాచార నిరతు కనుగొని లేచి మ్రొక్కక ఊరకుంటివి, పాడితినని గర్వపడితివి ఓ భక్తి భావన కథన కనపడితి నీకు, పాడితివి గాన ఆడితి పరమ పదము జ్ఞాన నిష్పాద్యమని పల్కె చక్రి. తిరిగే రూపం సుమా రామానుజులు అంటే ఎవరనుకున్నావు, ఆయన నువ్వు గౌరవించలేకపోయావు, లేచి నమస్కరించలేకపోయావు సుమా, గర్వపడ్డావు, నువ్వేదో పాడుతూ ఉన్నావు నేను ఆడుతూ ఉన్నా సరిపోయింది సుమా, ఇప్పుడు పరమ పదము ఆయన చేతిలో ఉంది నా చేతిలో లేదు అన్నాడు. అయితే ఇక నాకేం గతి లేదా, ఎందుకు లేదు, పోయి ఆయన్ని అడుగు, ఆయనే నీకు ఇస్తాడు అన్నాడు. అంటే ఇక్కడికి సరే ఇంకేం చేస్తాడు మరి రామానుజాచార్యుల్ని ఆశ్రయించమని అంటే కొండ దిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చి అక్కడ యతిరాజులని చూశాడు, ఆయన బలాన్ని చూశాడు, కింద ఉంది అంతా ఎన్ని లక్షల మంది ఉన్నారో అక్కడ చూశాడు, వీళ్ళందరినీ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటిది, ఒక సామ్రాజ్యము చక్రవర్తిలాగా ఉన్నాడు ఆయన. ధవళ మృద్విరచిత ద్వాదశ ఛిద్రోర్ధపుండ్ర మధ్యంబుల పలుపు మీర 14 వన్నెల బంగారు ఛాయలు కలుగు శ్రీచూర్ణ రేఖల ధరించి, 12 ఊర్ధ్వపుండ్రములు తెల్లని తిరుమణి ధరించారు, బంగారు వన్నే శరీరము, ఆ మధ్యలో శ్రీచూర్ణ రేఖలు ధరించారు, తులసి సరోజాక్ష కలిత మాలికలు తులసి మాలలు, అలాగే ఆ నలినాక్ష మాలలు ఇవన్నీ కూడా ధరించి ఉన్నారు. అందరూ కూడా అలా ఉన్నారు, ఏకాంగులు పీఠపతులు సంఖ్య లేనటువంటి వైష్ణవ సంఘము, చాలా అద్భుతముగా పరిఢవం ఉన్నది చూసి ఆశ్చర్యపోయారు. అక్కడంతా దగ్గరకు పోవటానికి వీలు లేదు, దవ్వారికులు అక్కడ ద్వారాన్ని కాపలా కార్చేటటువంటి వారు ఉన్నారు, వేత్ర దండధరులు ఉన్నారు, అందరూ కూడా విశ్వక్సేనుల వలె అక్కడ నడిపిస్తూ ఉన్నటువంటి వారందరూ ఉన్నారు. అటువంటి పరిఢవాన్ని చూసి కళ్ళు తిరిగిపోయిన ఈయనకి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను నేను అనుకున్నాడు. అనుకొని అక్కడికి వచ్చి వారితో చెప్పాడు, స్వామివారిని దర్శించడానికి వీల్లేదు, వెళ్ళటానికి వీల్లేదు, ఎవరో నువ్వు చెప్పు, వారు రమ్మంటే పంపిస్తాం అని అంటే, తాండవ కృష్ణమాచార్యులు వచ్చారని చెప్పండి అన్నారట. అంటే వచ్చి చెబితే ఆ కృష్ణమాచార్యులు అన్నాడు బ్రాహ్మణునితో, మాకేమి పని లేదు, ఆయనతో మాకేం పని లేదని చెప్పండి అయ్యా అని పంపించాడు ఈయన తిరిగి. మళ్ళీ వచ్చి చెప్పారు, ఆచార్య శబ్దం యతిపతికే కానీ తక్కిన వారికి తగదు, ఆచార్య శబ్దం ఉన్నదే ఆ యతిపతికే తప్ప ఇంకా ఇతరులకి ఎలా చెల్లుతుంది అని చెప్పి ఆయన వరాహ నృసింహస్వామి చెప్పాడు, ఆయనకైనా చెల్లేదు, పో దాసనామం పెట్టుకోపో అన్నాడు. పోయి అక్కడ మళ్ళీ చెప్పాడు, వచ్చి అడిగేను కృష్ణదాసుడును, అడిగేను కృష్ణదాసుడును వచ్చాను అని చెబితే అప్పుడు చెప్పమని అంటే అప్పుడు చెప్పారు, వస్తే అడిగేను రామానుజదాస అంటూ వచ్చి ఆ పాదముల మీద నమస్కరించాడు. పుట్టు దరిద్రుండు భూరి సేవధి భంగి, ఎలా ఉన్నది అనంటే భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య దర్శనము ఈయనకి. ఆ పుట్టు దరిద్రుడు ఉంటాడే అతడికి ఒక నిధి దొరికినట్లుగా, జాత్యంధకుడు నిరీక్షణము మాట్కి పుట్టు గురుడ్డివానికి చూపు వచ్చినట్లుగా, ధన్వాధ్వనీనుడు ధారాసలిలమట్లు ఆ మరుభూమిలో ఆ తిరిగేటటువంటి వానికి ఒక
నీటి ధార కనిపించినట్లుగా వికలపాదుండ అంగ్రి విభూతి కరణి, కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చినట్లుగా ఆ కృష్ణమార్జునుడు యతిపతి సన్నిధి చెంది ఆనందించి ఆయన దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు. ఆ యతిస్వామి చూసి ఆయనకి పంచ సంస్కారములు, అర్ధపంచకము, ఆకృతిత్రయము ఆదిగా అఖిల హితములు ఆచరించే అర్ధపంచకము ఆకారత్రయము ఆ మంత్రార్థములన్నీ కూడా తెలియజెబితే చాలా ఆనందపడిపోయాడు. అలా ఆ సింహాద్రి విభవము ఈ విధంగా తెలియచేశాడు ఆ స్వామి. చాలా ఆ కృష్ణమాచార్యులని కూడా మోక్ష మార్గాన్ని చూపించారు స్వామి. కృష్ణమాచార్యుని బుజ్జగించి స్వస్వరూపోచిత సకల కైంకర్యములు ఈ హరికే చేయము అంటే, స్వామి నేను కూడా తమతో వస్తాను స్వామి, తమ సన్నిధిలో కైంకర్యం చేసుకుంటూ ఉంటాను అని అంటే, కాదయ్యా నువ్వు ఇక్కడే ఉండు, ఈ స్వామి సన్నిధిలోనే ఉండు, ఇది మాకు అభీష్టము, మరుమాట చెప్పక మాయాజ్ఞ, ఇది మాయాజ్ఞ, ఇక్కడే ఉండి స్వామిని సేవిస్తూ ఉండు అని అంటే, అలాగేనని చెప్పి కృష్ణసూరి ప్రక్రమం వనరించి ప్రణతి చేసి ఆయనకి ప్రదక్షిణ చేసి నమస్కరించి గురుని వీడ్కొని చని సింహగిరి వరాహద్రోహరికి అభిమత కైంకర్య నిరంతరగు గడిపి కాలము మోక్షముగాంచెనో. అలా సింహగిరి వచ్చి ఆ వరాహ నారసింహస్వామికి కలిగిన కాలమంతా కూడా కైంకర్యం చేస్తూ మోక్షాన్ని పొందాడు ఈ కృష్ణమాచార్యులు వారు. అతని యొక్క ఈ చరిత్రను విన్నటువంటి వారికి కూడా ఆ గర్వమంతా నశించి భాష్యకారులే ఆచార్యులు అనేటటువంటిది తెలుసుకొని మోక్షాన్ని పొందుతారు అంటూ ఉన్నారు. శ్రీ భాష్యకారుల శ్రీపాదతీర్థమీ పద్మాకరం గని పధికులైన సంప్రదాయకులు తజ్జలములు జీవించి చనుదురిప్పటికైనా సంతతంబు అట నుండి యతీంద్రుడా హరివీడ్కొని తన బలంబులతోడ తరలి వెడలి ఆంధ్రనాథాది దివ్య క్షేత్రపతులెల్లా అతనికి కనిపింప అందరికిని మంగళాశాసనము చేసే. ఆయన శ్రీపాదతీర్థము అక్కడ దిగి స్నానం చేసినటువంటిది కనుక ఈ పద్మాకరము ఆయన శ్రీపాదతీర్థము అని భావించి సంప్రదాయజ్ఞులు ఆ జలాన్ని ఎప్పటికీ కూడా పానం చేస్తూ ఉంటారు సుమా. ఆ సింహగిరి పద్మాకరము అలా ఆ యతీంద్రుడు ఆ స్వామిని వీడ్కొని ఆయన బలములతో ఆంధ్రనాథాది దివ్యక్షేత్రములు ఇక్కడ ఉన్నవి శ్రీకాకుళము మొదలైనటువంటి దివ్యక్షేత్రములను అన్నింటినీ కూడా ఆయన వాటికి మంగళాశాసనములు చేస్తూ ఆ గోదావరి నదిని దాటి కృష్ణానదిని కూడా దాటి అహోబల క్షేత్రానికి వెళ్ళారు స్వామి. క్రింది యహోబల మందు నృసింహుని ప్రహ్లాద వరదుని భక్తి చూసి ఆయా దిగువ అహోబలం అంటారు అక్కడ నృసింహస్వామిని దర్శించారు. ఎగువ అహోబలమునకే గుచు భార్గవ నారసింహుని ద్రోవన్నడుమగాంచి అలాగే అక్కడ నవనారసింహుల్ని కూడా దర్శించారు. వారికి మంగళాశాసనములు చేశారు. ఈ దివ్య దేశములన్నింటి ఎందు కూడా మంగళాశాసనములు చేస్తూ తమను ఆశ్రయించినటువంటి వారికి అందరికీ కూడా ఆ యొక్క పంచ సంస్కారములను అనుభవిస్తూ తమకి ప్రతినిధులుగా అక్కడి వారిని నిలుపుతూ అలా ఆ స్వామి బయలుదేరి అక్కడ నవనారసింహులు అలాగే చెంచునాయకి కాంచి ఆ లక్ష్మీదేవి ఆ చెంచు లక్ష్మిని చూశారు. శ్రీదేవిని భజించి పావన నృహరికి ప్రణతి చేసి శుద్ధ ధారాకుండ చూత తీర్థంబుల రాజద్వరాహ తీర్థంబుగాంచి శ్రీ వరాహ నృసింహు చేమోడ్చి అరిగి యోగానంద నరహరి అంగ్రి పొగడి అచ్చత్రవట నృకేసరి అంగ్రులకు మొక్కి జ్వాలా నృసింహుని సన్నుతించి ఉక్కు కంభము పడగని ఉగ్ర దైత్యు రచ్చ గుబ్బలి శరభ మారణపు కొండ కాంచి యతిరాజు మరలి ఏ తెంచననుచు వది భీకర గురుడని మోదమలరా. అలా చెంచునాయకి అలాగే ధారా శుద్ధ ధారాకుండము సోతతీర్థము వరాహతీర్థము ఆ నృసింహ వరాహస్వామిని దర్శించారు. యోగానంద నృసింహుడిని చూశారు.
ఆ ఛత్రవట నృకేశరిని దర్శించారు, జ్వాల నృసింహుడిని చూశారు, ఉక్కు కంబము ఆ ఉక్కుతో ఉన్నటువంటి యొక్క ఆ కంబము ఉన్నదట అంటే స్తంభం దానిని చూశారు, ఉగ్ర దైత్యుడిని నాశనం చేసినటువంటి ఒక కొండను చూశారు అక్కడ, శరభ మారణపు కొండ ఇంకోటి ఉందట, శరభ మారణపు కొండ అంటే శరభ రూపంతో పరమశివుడు వచ్చాడట. పరమశివుడు శరభం అనేటటువంటిది ఒక 8 కాళ్ళ మృగము అంటారు. ఈ సింహానికి వైరేట్ అది, ఈయన సింహరూపంతో ఉంటే ఆయన శాంతపరచలేనప్పుడు చాలామంది పొగిడారు ఈయన్ని, పరమశివుడిని, అయ్యా వెళ్ళండి మీరు శరభ రూపాన్ని ధరించి వెళ్ళండి అని. అంటే ఆయన వచ్చాడట. ఎక్కడ పురాణ గాథలు ఇవన్నీ? మరి ఆయన వచ్చాడు, ఆయన పొంగితే ఉబ్బిపోతాడు, వస్తే శరభ మారణపు కొండ చీల్చవతలు పాడేశాడట ఆ శరభాన్ని. అది ఒక కొండ, శరభ మారణపు కొండ అంటారట దానిని. ఆ కొండను చూశారు ఆయన, చూసి సంతోషించారు. శ్రీ మదహోబల శ్రీ నారసింహుని యతిరాజు వీట్కొని యతిరాజు వేట్కనచట తన దాసజనులతో తరలి పినాకిని గడచి సోమవరంపు కనుమ దాటి అరిగనిప్పటికైనా ఆ కనుమను జను బుధులెల్ల మ్రొక్కిడిపోదురు. అలా అహోబల నారసింహస్వామిని వీడ్కొని బయలుదేరి పినాకిని నదిని దాటారు. నెల్లూరు దగ్గర ఆ నదిని దాటారు. అక్కడ సోమవరపు కనుమని ఒకటి ఉందట, కనుమ కొండ, దానిని దాటారు. ఇప్పటికీ కూడా అక్కడ వారిని వాటన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు. రామానుజుల వారు వెళ్ళినటువంటి త్రోవ ఇది అని నమస్కరిస్తూ ఉంటారట. మరి అప్పటికి ఆ పినాకిని నది ఒడ్డున మరి అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, తల్పశాయి ఏదో అంటారు, ఆయన పడుకుని ఉన్నాడు ఏమో. ఆ రంగనాథుడు ఉన్నాడు అక్కడ, ఒక రంగనాథుడు. అటువంటి దివ్యక్షేత్రం అది, ఆ పినాకిని ఒడ్డునే ఉంటాడు ఆయన. దాన్నే పెన్న దాటితే పెరుమాళ్ళు సేవ అంటూ ఉంటారు. పినాకినే పెన్న అంటారు, పినాకిని నది, దాన్ని దాటితే పెరుమాళ్ళ సేవే, ఒడ్డునే ఉంటాడు ఆయన. అటువంటివన్నీ కూడా చూసుకుంటూ శీతలాపాంగ సుధ జిల్క సేమమడిగి దారులన్నీ కూడా వచ్చేటటువంటి జనాలకి బోధ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ బాగున్నారా అని పలకరిస్తూ ఉన్నారు. ఏ విధమైన బాధలు లేవు కదా, కరోనా బాధలు లేకుండా హాయిగా ఉన్నారా, ఉండండి, పరమాత్మని సేవించేటటువంటి వారికి ఏ భయము లేదు అని అంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి, ఇలా హాయిగా ఉండండి అని చెప్పుకుంటూ ఎక్కడికి వచ్చారు, తిల్ల గోవిందరాజు సుస్థిరుని చూసి. ఆ గోవిందరాజస్వామి ఎక్కడ వరకు వచ్చేశారు, తిరుపతి వచ్చారు. మరలా ఆ గోవిందరాజుకి మంగళాశాసనం చేశారు. సన్ను తుంచి వృషాద్రికి చనియే ఆయనకి స్తోత్రములు చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, ఆళ్ళవార్లందరినీ కూడా స్తోత్రములు చేసి చూడి కొడుత్త నాచ్యారు అమ్మ ఉన్నది అక్కడ, ఆమెకు కూడా స్తోత్రం చేసి వారికి మంగళాశాసనములు చేసి పైకి కొండ మీదకు ఎక్కారు. ఇక్కడ ఈ ఆశ్వాసము ఏదో ఉల్లాసము అంటాడు ఈయన, ఆశ్వాసాలు అంటూ ఉన్నారు కదా, ఇలాగే ఉల్లాసం అని పేరు పెట్టారు ఈయన. ఉల్లాసము అంటే ఆనందం కదా, మరి ఆశ్వాసము అంటేనేమో కాస్త గాలి పీల్చుకోవటము అనే అర్థంలో ఇచ్చారు వారు ఋషులు లేదా కవులు. కానీ ఈయన ఉల్లాసం అని పేరు పెట్టాడు. ఉల్లాసం అని అంటే ఆనందమే కదా, ఇవి ప్రతిదీ కూడా ఉల్లాసమే, చాలా ఆనందాన్ని కల్పించేటటువంటి భగవద్ రామానుజుల వారి యాత్ర ఇది. పరాశర భట్టరు వారు తర్వాత వారి మీద చెబుతారు ఒక శ్లోకం, శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్షాద్రి సింహాచలౌ శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నారాయణం నైమిషం శ్రీమద్వార్వతి ప్రయోగం ప్రయాగ మధురా యోధ్యా గయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని. శ్రీరంగంతో మొదలుపెట్టారు ఆయన. అలా అటు దక్షిణానికి వెళ్ళారు, వెళ్ళి ఆ తరువాత ఇలా తిరిగి వచ్చారు, పడమర సముద్ర తీరంతో తిరిగి వచ్చారు. అక్కడ నుంచి మరల బదరీ క్షేత్రం వరకు వెళ్ళారు, మరల తిరిగి అటు తూర్పుకి వచ్చారు. అలా తూర్పుకి వచ్చి పురుషోత్తమ క్షేత్రము జగన్నాథము
అటు నుంచి మరల శ్రీకూర్మము సాలగ్రామము ఇవన్నీ చూసుకుంటూ మరల ఇటు చేరారు. ఇక వారు చెప్పిందైతే వరుసలో ఏదో కరిశైలం అంజనగిరి అంటూ చెబుతారు. ఇప్పుడు అంజనగిరి ఇదే ఈ తిరుమలకు వచ్చారు అంజనాద్రి కరిశైలం అంటే. ఆ తర్వాత ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్తారు హస్తాద్రి అలా చెప్పారు ఆయన. ఇలా అన్నీ కూడా వారు ఆ ఉత్తర దేశ తూర్పు దేశముల యొక్క దిగ్విజయ యాత్రలు అలా పడమటకు వెళ్ళి ఇలా తిరిగి వచ్చారు. ఇక్కడ ఈ ఉల్లాసము ఇక్కడికి ఇది పంచమోల్లాసము. ఇక్కడ ఈ చివరలో ఆయనకి అంకితముగా చెబుతూ ఉంటారు ఆయన. మందహాస సుందరాస్యమాననీయ తిల్లగోవిందరాజ సత్పదారవింద వందనార్చనా చందనాగురు ప్రియాళు చంపకాది వృక్షజుణ్ మందిరంజనాద్రినాథమానిత యతీశ్వర. దీన్ని సుగంధి వృత్తము అంటారు. అంటే వీటికి పేర్లు ఉంటాయి కదా ఈ పద్యాలకి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేపము, శార్దూలము అంటూ అలా దీన్ని సుగంధి వృత్తము అంటారు. ఇది చాలా భ్రమ పెట్టేటటువంటిది. అంటే ఎందుకనంటే ఉత్సాహ వృత్తం అనే ఒకటి ఉంది, అది అనుకుంటారు దీనిని. అంటే ఉత్సాహ వృత్తంలో 7 సూర్యగణములు ఉంటాయి. ఒక గురువు ఉంటుంది, సాహచర్య పద్మ మిత్ర సప్తకంబు గురువును సాహవృత్తము నకెజల్లు జలజ దళ విలోచన. పద్మమిత్ర సప్తకము అంటే సూర్యగణములు ఒక 7, ఆ పైన గురువు ఒకటి ఉంటుంది. ఇలా ఉంటే గురువు అంటే దీర్ఘాక్షరం అన్నమాట. ఇది ఉత్సాహ అంటారు. ఇక్కడ ఈ ఉత్సాహ అనేటటువంటి వృత్తానికి 7 సూర్యగణాలు, ఒక గురువు. దీనికి కూడా అంతే, సుగంధికి కూడా. మంద హాస సుంద రాస్య మాన నీయ తిల్ల గో ఒక గురువు ఉంటుంది. అయితే ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, ఈయన ప్రయోగించాడు ఇక్కడ ఈ ఆచార సూక్తి ముక్తావల్లో కేశవాచార్యులు. దీనిని తేడా తెలుసుకోవటం చాలా కష్టము, భ్రమపడతారు అన్నట్లు నిజంగా భ్రమపడ్డారు. ఒక అవధానము ఏలూరులో వద్దిపర్తి పద్మాకర్ అనేటటువంటి ఆయన ఇప్పుడు కూడా ఆ టీవీల్లో చెబుతూ ఉంటాడు, త్రిభాషా మహాసహస్రావధానం అని పెట్టారు. అక్కడ వెళ్ళి నేను సుగంధి వృత్తంలో సమస్య ఇచ్చా. సుగంధి వృత్తంలో సమస్య ఇస్తే 3 పాదముల వరకు బాగానే వచ్చాడు, 2 పాదముల వరకు. 3వ పాదం వచ్చేటప్పటికి ఆయన ఒక నగణాన్ని ప్రయోగించాడు. ఆ నగణం వస్తేనే అది ఉత్సాహం అవుతుంది. ఇక్కడ నగణం ఉండకూడదు. ఇది రాజ రాజ రా జరా అంటూ ఈ గణాలతో ఉంటుంది. ఇది దీనిని అక్షర గణములు అని అంటారు. ఈ తేడా తెలియకపోతే భ్రమపడిపోతారు. నేను అన్నాను, నేను ఇచ్చినటువంటిది సుగంధి వృత్తము, మీరు ఇక్కడ నగణం వేశారండి అని అడిగా. అక్కడ సమన్వయంగా కడిమెళ్ళ వరప్రసాదు, ఈయన కూడా ఒక అవధానే. వీళ్ళందరూ మహామహా పండితులు, ఆ తూర్పు గోదావరి ప్రాంతం వారు వీరంతా. అయ్యంటే అడగటం మీ ఇష్టము, చెప్పటం కూడా మీ ఇష్టమేనా, ఎందుకు వేయకూడదు, అది ఉత్సాహం ఎందుకు కాకూడదు అన్నాడు. ఎందుకు కాకూడదు అని అంటే ఛందస్సు తెలిస్తే ఒకసారి ఆలోచించుకోండి. ఇది సుగంధి అవుతుంది, ఉత్సాహం కాదు అన్నా నేను. ఆయన వాదిస్తూ ఉంటే అప్పుడే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన నరసింహరావు గారు అనుకుంటా ఆయన, ఈ గరికపాటి కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పాడు, ఆయన అన్నది కరెక్టేనండి, ఆ మాస్టర్ గారు అన్నది ఇది సుగంధి వృత్తమేను, ఉత్సాహం కాదు. ఆ 3 లఘువులు కదా, ఒక గురువు ఒక లఘువు చేయవయ్యా, అదే సుగంధి అయిపోతుందని అంటే అప్పుడు మార్చుకున్నాడు ఆయన. ఇలా భ్రమపడతారు అన్నదానికి ఇదొక నిదర్శనం. ఇలా చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటికీ కూడా అచ్చైనటువంటి పుస్తకాలలో మహామహా పండితులు మేమని భుజాలు చరుచుకొని పెద్ద పెద్ద బిరుదులు మాకున్నాయని అంటూ చేసేటటువంటి వారు, నన్ను గడ్డిపరకగా తీసవతల పారేసేవారు కూడా ప్రకటించుకున్నటువంటి పుస్తకంలో ఈనాటికి ఉన్నది. అది అక్కడ ఉత్సాహ వృత్తం అని వేశారు, కానీ అది సుగంధి వృత్తం, పాపం వారికి తెలియదు. సరే, మళ్ళీ ఏదో నా ప్రతాపం అనుకుంటారేమో. నా ప్రతాపము అనేది కాదు. ఇక్కడ ఈ ఆచార సూక్తి ముక్తావళి నంబూరి కేశవాచార్యుల వారు అంతటి మహాపండితుడు అయినా ఇది చూసి నేను దీనిని ఇలా ఉపయోగించుకున్నాను అని చెప్పటానికి చెబుతూ ఉన్నాను. అలా
రామానుజ భగవద్ గురువులను ఆయనకు అంకితంగా ఇచ్చి అలా చెప్పారు. ఆయన స్థిరగిరి వృషధామ చిత్తముత్రాభిరామ గురుపద పరిచార క్రోధ లోభాది దూర ఉరుతర శుభలీల ఊర్ధ్వపుండ్రేద్ధపాల పరమ పద నిదాన భాష్యకార అభిధాన. ఆ భాష్యకారం అనేటటువంటి అభిధానము బిరుదు సరస్వతీదేవితో పొందినటువంటి ఓ మహాపురుష అంటూ ఈ చెప్పబడినటువంటి విషయములన్నీ కూడా ఈ ఉల్లాసములో ఏమేం చెప్పారో వాటన్నింటినీ ఈ చివర ఆశ్వాస అంతములో వారికి అంకిత పద్యములుగా ఆయన ఇలా చెబుతారు. ప్రతి ఆశ్వాసము చివర కూడా ఇలా పంచమ ఉల్లాసము అనేటటువంటిది పూర్తయింది. చాలా సంతోషంగా మనం కూడా ఉల్లాసంగానే అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా తరువాత భాగములు కూడా మనం ఉల్లాసంగానే అనుభవించుదాం. జై రామానుజ, జై శ్రీరామ్.